హలో ఫ్రెండ్స్, ఇది చైనా బోర్డు వియూలో ఉంది. ఇది వచ్చేసి బోర్డ్ నెంబర్ చూడండి, ఇక్కడ కీప్యాడ్ కింద బోర్డ్ నెంబర్ ఉంది. tp.v56.pb801. ఇది ఫాల్ట్ వచ్చేసి సప్లై ఇస్తున్నా చూడండి. డైరెక్ట్గా బ్లూ ఇండికేటర్ వచ్చింది. జనరల్గా అయితే రెడ్ ఇండికేటర్ వచ్చి బ్లూ ఇండికేటర్ రావాలి. దీని ప్రాబ్లం చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ పట్టుకో. ఫస్ట్ బేసిక్ వోల్టేజెస్ మొత్తం చెక్ చేయండి ఫ్రెండ్స్, తర్వాత ప్రాబ్లం ఉందో చూద్దాం. ఇక్కడ 12 వోల్ట్ వస్తుంది, ఇక్కడ 12 వోల్ట్ వస్తుంది. ఈ బక్ రెగ్యులేటర్ ఈ 6 పిన్ రెగ్యులేటర్తో ఇక్కడ 5 వోల్ట్స్ కన్వర్ట్ అవుతుంది. 5 వోల్ట్స్ ఓకే. ఈ 5 వోల్ట్స్ ఈ ఐసీకి ఇన్ అవుతుంది, ఈ ఐసీకి ఇక్కడ ఇన్ అయ్యి 3.3 ఇక్కడ అవుట్ అవుతుంది. ఇక్కడ చూడండి 3.3 ఓకే. ఈ చివరి పిన్ స్టాండ్ బై రిలీజ్ అయిన తర్వాత 1.8 రావాలి. ఈ చివరి పిన్ను ముందే 1.8 వస్తుంది. ఫ్లాష్ 8వ పిన్ మీద 3.3 ఉంది. 8వ పిన్ మీద చూడండి. ఇక్కడ 1.2 రావాలి ఈ రెగ్యులేటర్, ఈ బక్కాయిల మీద రెగ్యులేటర్ కూడా ఉంది చూడండి. ఇక్కడ చిన్నది లే చూడండి. ఈ బక్ రెగ్యులేటర్ మీద 1.2 రావాలి కోర్ సప్లై లేదు. ఒకసారి మనం షార్టేజ్ ఏమనుందేమో చెక్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ 1.2 వోల్ట్స్ మీద షార్టేజ్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ గ్రౌండ్ ఒక బ్లాక్ ప్రోబ్ పెట్టాము, ఇక్కడ ఈ ప్రోబ్ ఇక్కడ పెట్టాను చూడండి. ఇందో బజర్ షార్టేజ్, బజర్ రేంజ్లో పెట్టాను, షార్టేజ్ చూపిస్తుంది చూడండి. ఈ సిచ్యువేషన్లో ఫస్ట్ ఈ బక్ ఆయిల్ రిమూవ్ చేసుకొని షార్ట్ ఈ రెగ్యులేటర్ వైపు ఉందా లేదా ఈ ఏసీ షార్టా, ఈ రెండింటిలో ఫస్ట్ ఏదో డిసైడ్ చేయడానికి ఇది రిమూవ్ చేయాలి. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసి చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ బక్ నా ఇది రిమూవ్ చేస్తున్నాను. వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు షార్టేజ్ ఏ వైపు ఉందో చెక్ చేద్దాం. అది కాయలు, కాయలు కాయలు పక్కనే ఉంది, పక్కనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బక్లోనే షార్టేజ్ ఉంది, ఈ బక్లోనే షార్టేజ్ ఉంది. ఇప్పుడు మనం 1.2 వోల్ట్స్ మాడ్యూల్ ఒకటి వేస్తే సరిపోదు ఫ్రెండ్స్. ఇక్కడ షార్టేజ్ ఉంది చూడండి. ఈ ఐసీకి లింక్డ్ ఇది, ఈ ఐసీలోనే షార్టేజ్ ఉంది. ఇది వచ్చేసి అవుట్, ఇది వచ్చేసి ఐసీకి అవుట్. ఏ పిన్కి వస్తుందో కూడా చూద్దాం. ఉందే ఈ పిన్కి వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఈ పిన్కి వస్తుంది బట్ షార్టేజ్ అయితే లేదు. ఇప్పుడు ఒక బక్ మాడ్యూల్ యూజ్ చేస్తే అయిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇది CA1235 మాడ్యూల్ చూడండి. ఈ మాడ్యూల్ ఎలా పనిచేస్తుందంటే ఇన్పుట్ 5 వోల్ట్స్ నుంచి 15 వోల్ట్స్ వరకు ఇవ్వచ్చండి దీనికి ఇన్పుట్. దీని నుంచి అవుట్పుట్ 1.5 నుంచి 5 వోల్ట్స్ తీసుకోవచ్చు, 1.2 కూడా వస్తుంది, ఇంకా 0.9 అవన్నీ చేయాలంటే చేయొచ్చు దీంతో. అయితే మనకు కావాల్సింది 1.2, ఈ బోర్డుకి 1.2 కావాలి.
ఈ టెస్ట్ పాయింట్ ఉన్నాయి చూసారా, ఇక్కడ 1.5 మీద మనం టెస్ట్ పాయింట్ మీద షోల్డర్ చేస్తే 1.5, 1.8 మీద షోల్డర్ చేస్తే 1.8, 2.5 మీద షోల్డర్ చేస్తే 2.5, 3.3 మీద షోల్డర్ చేస్తే అవుట్పుట్లో 3.3, 5 వోల్ట్స్ మీద షోల్డర్ చేస్తే 5 వోల్ట్స్ అవుట్పుట్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ మనకు 1.2 కావాలి కాబట్టి, 2 కావాలి కాబట్టి ఇక్కడ ఏ పిన్ను షోల్డరింగ్ చేయకపోతే 1.2 అదే అవుట్ అవుతుంది. ఇప్పుడు ఈ మాడ్యూల్ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ బక్కి ఇక్కడ వచ్చేసి ప్లస్ సప్లై 12 వోల్ట్ ఇక్కడ షోల్డర్ చేశాను, ఇక్కడ షోల్డర్ చేశాను. ఇది వచ్చేసి మైనస్ సప్లై, ఇది యూఎస్బి కేబుల్ హీట్ సింక్ మీద ఇచ్చాను. ఇప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుందో చెక్ చేసి తర్వాత ఈ బోర్డుకి కనెక్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మల్టీమీటర్ పెడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, 1.3 వోల్ట్స్ వస్తుంది. ఇక్కడ నేను చెక్ చేసినప్పుడు ఈ టెస్ట్ పాయింట్లు ఏది కలపకుండా ఉంటే 1.2 వోల్ట్స్ వస్తుంది డిఫాల్ట్ కండిషన్. ఇప్పుడు ఈ 1.2 వోల్ట్స్ ఇక్కడ ఇచ్చి ఈ బోర్డు రెడీ అవుతుందా కాదో చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అక్కడ షోల్డర్ చేశాను, ఇప్పుడు సప్లై ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇది 3.3 వోల్ట్స్ ఆసిల్లోస్కోప్తో చెక్ చేసినప్పుడు ఫ్లక్చువేషన్ చూపిస్తుంది. ఇక్కడ 3.3 అవుటే దగ్గర ఫ్లక్చువేషన్ చూపిస్తుంది. ఇక్కడ ఒకసారి ఈ 3.3 ఐసీ ఒకసారి చేంజ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఐసీ డిఫెక్ట్ ఉంటే నేను కొత్త ఐసీ ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. 3.3 అయితే ఓకే స్టేబుల్, కానీ ఇక్కడ 1.2 వచ్చే 1.8 దగ్గర 1.2 వస్తుంది. అందుకని ఈ సెట్ స్టాండ్ బై నుంచి రిలీజ్ అవ్వలేదు. నేను ఇక్కడ వేరే బోర్డులోంచి 1.8 వోల్ట్స్ రెగ్యులేటర్ తీసి ఇక్కడ గ్రౌండ్ ఒక షాల్డింగ్ చేసి 1.8 అవుట్ ఇచ్చాను. అవుట్ ఇస్తే ఇప్పుడు సెట్ స్టాండ్ బై నుంచి రిలీజ్ అయింది. ఇండికేటర్ కూడా గ్లో అవ్వట్లేదు, గ్లో అవ్వడం మానేసి స్టాండ్ బై అయితే రిలీజ్ అయింది. ఇక్కడ ప్యానల్ బీసీసీ చూడండి, ఇక్కడ మల్టీమీటర్ మీద చూడండి. ఇక్కడ చూడు చూ మల్టీమీటర్ మీద ఇది 11.9 అంటే 12 వోల్ట్స్ ప్యానల్ బీసీసీ. ఇక్కడ డేటా వోల్టేజ్ చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి 0-0+ అండి, అంటే రెడ్ సిగ్నల్. అక్కడ మల్టీమీటర్ మీద చూడండి, 2.2 వస్తుంది, అంటే డేటా కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ డేటా సిగ్నల్ మనం ఆస్ట్రోస్కోప్ మీద చెక్ చేస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది చూడండి. చూడండి ఆర్ఎక్స్ అదిగోండి 0+ వేవ్ ఫామ్. అది నేను ఇప్పుడు 0- వేవ్ ఫామ్ ఇక్కడ ఇక్కడ చూపించు, ఇక్కడ చూపించు, ఇక్కడ చూపించు, అక్కడ చూపించు. చూడండి 0- వేవ్ ఫామ్. ఇప్పుడు నేను 0+కి షిఫ్ట్ చేస్తున్నాను. 0+ వేవ్ ఫామ్ ఇక్కడ 1- వేవ్ ఫామ్ అక్కడ చూడండి. మల్టీమీటర్ మళ్ళీ ఇదిగోండి 1+ వేవ్ ఫామ్ చూడండి పైకి. ఇక్కడ 2- వేవ్ ఫామ్ ఇక్కడ చూపించు, ఇది 2+ వేవ్ ఫామ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వేవ్ ఫామ్స్ అంతా వస్తున్నాయి.
ఈ మదర్ బోర్డ్ అయితే ఓకే అయిపోయింది. కాకపోతే ఈ దగ్గర ఈ ఐసీ వేయడమే కరెక్ట్ ఫ్రెండ్స్. ఇది నేను జస్ట్ బైపాస్ కోసం పెట్టాను. ఈ ఐసీ ఒరిజినల్ తెప్పించి వేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్, ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ టీవీ టెక్ ఎంఆర్కే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.